శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జాతక దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఏ నక్షత్రం వాళ్ళు ఏ రుద్రాక్ష ధారణ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు మీ నక్షత్రాన్ని బట్టి రుద్రాక్ష ధారణ చేస్తే జీవితంలో ఉన్న అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలను రవి నక్షత్రాలు అంటారు కాబట్టి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు సూర్యస్వరూపమైనటువంటి ఏకముఖి రుద్రాక్షను ధరించాలి అంటే ఒకే ఒక ముఖం ఉన్న రుద్రాక్ష ధరించాలి లేదా ద్వాదశ ముఖి రుద్రాక్ష వేసుకోవాలి పన్నెండు ముఖాలున్న రుద్రాక్ష ధరించాలి అదేవిధంగా రోహిణి హస్త శ్రవణ ఈ మూడు నక్షత్రాలను చంద్ర నక్షత్రాలు అంటారు ఈ చంద్ర నక్షత్రాల వాళ్ళు ద్విముఖి రుద్రాక్ష ధారణ చేయాలి అంటే రెండు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షను ధరించాలి మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలని కుజ నక్షత్రాలు అంటారు ఈ కుజ నక్షత్రాల వాళ్ళు త్రిముఖి రుద్రాక్ష ధారణ చేయాలి అంటే మూడు ముఖాలున్న రుద్రాక్ష ధరిస్తే జీవితంలో అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అదేవిధంగా ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ మూడు నక్షత్రాలను బుధ నక్షత్రాలు అంటారు ఈ బుధ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి అంటే నాలుగు ముఖాల రుద్రాక్ష ధరిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది అదేవిధంగా పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలను గురు నక్షత్రాలు అంటారు ఈ గురు నక్షత్రాల వాళ్ళు పంచముఖి రుద్రాక్ష ధరించాలి ఐదు ముఖాలున్న రుద్రాక్ష ధరిస్తే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలను శుక్ర నక్షత్రాలు అంటారు ఈ శుక్ర నక్షత్రాల వాళ్ళు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి అంటే ఆరు ముఖాలు ఉన్న రుద్రాక్ష వేసుకుంటే వీళ్ళకి జీవితంలో అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అదేవిధంగా పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ మూడు నక్షత్రాలను శని నక్షత్రాలు అంటారు ఈ శని నక్షత్రాలు ఉన్న వాళ్ళు సప్తముఖి రుద్రాక్ష ధారణ చెయ్యాలి అంటే ఏడు ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష వేసుకోవాలి అప్పుడు మీకు అదృష్టం అనేది తొందరగా కలిసి వస్తుంది అలాగే ఆరుద్ర స్వాతి శతభిష ఈ మూడు నక్షత్రాలను రాహు నక్షత్రాలు అంటారు ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు రాహు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు అష్టముఖి రుద్రాక్ష ధారణ చేయాలి అంటే ఎనిమిది ముఖాలున్న రుద్రాక్ష వేసుకుంటే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే అశ్వని మఖ మూల ఈ మూడు నక్షత్రాలను కేతు నక్షత్రాలు అంటారు ఈ కేతు నక్షత్రాల వాళ్ళు నవముఖి రుద్రాక్ష అంటే తొమ్మిది ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షను ధరించాలి అప్పుడు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ఇలా మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు ఏకముఖి నుంచి నవముఖి వరకు ఒక్కొక్క రుద్రాక్ష ధరిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఎప్పుడైనా సరే రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు ఆ రుద్రాక్షను ఎరుపు రంగు దారంలో కానీ నలుపు రంగు దారంలో కానీ వేసుకొని రుద్రాక్ష ధారణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మొట్టమొదటిసారి రుద్రాక్ష ధరించేటప్పుడు మాత్రం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొని ఆ రుద్రాభిషేకంలో శివ పూజలో రుద్రాక్షను ఉంచి ఆ తర్వాత ధారణ చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి రుద్రాక్ష మీరు ఎప్పుడు ధరిస్తున్నా సరే ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కానీ లేదా ఓం గౌరీ శంకరాయ నమ అనే మంత్రాన్ని కానీ జపించుకుంటూ రుద్రాక్ష ధరించండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి మీ నక్షత్రాన్ని బట్టి రుద్రాక్ష ధారణ చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపించాలంటే ఎలాంటి జపమాలలు ఉపయోగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ప్రతిరోజు కూడా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చాలామంది జపమాలలు ఉపయోగిస్తారు ఈ జపమాలల్లో కేరువామాల తులసిమాల వైజయంతిమాల శంకుమాల తామరగింజల మాల పద్మమాల కెంపు ఇలా అనేక రకాలైనటువంటి జపమాలలు ఉన్నాయి అయితే లక్ష్మీదేవి పరిపూర్ణంగా అనుగ్రహించాలంటే శంఖుమాల గింజల మాల ఈ రెండు జపమాలలు ఉపయోగించాలి లేదా ఈ రెండిట్లో ఏదో ఒక జపమాలను ఉపయోగించాలి అలా ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది లక్ష్మీదేవికి శంఖు అంటే చాలా ఇష్టం ఎందుకంటే పాలసముద్రం నుంచి శంఖు అవతరించింది లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి వచ్చింది అందుకే లక్ష్మీదేవికి శంఖు అంటే చాలా ఇష్టం నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒకటి చిన్న చిన్న శంఖువులు తీసుకొని ఆ శంఖువులను మాలలాగా చేసుకొని ఆ శంఖుమాలను మెడలో ధరిస్తే డబ్బు నిలబడుతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది లేదా రోజు పూజ చేసుకునేటప్పుడు శంఖుమాల తీసుకొని శంఖుమాలతో లక్ష్మీ కమల వాసిన్య స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదివితే కూడా డబ్బు ఇంట్లో బాగా నిలబడుతుంది అయితే మీరు ధరించేటటువంటి మాల జపానికి ఉపయోగించే మాల రెండు వేరువేరుగా ఉండాలి ధరించడానికి ఉపయోగించిన మాల జపానికి ఉపయోగించకూడదు జపానికి ఉపయోగించిన మాల ధరించడానికి ఉపయోగించకూడదు రెండు వేరువేరుగా ఉండాలి శంకుమాల ధరిస్తే చాలా మంచిది జపం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం శంకుమాలతో రోజు లక్ష్మీ కమలవాసినియై స్వాహ ఈ మంత్రం నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపం చేయండి జపం పూర్తి కానీ నీళ్లు చల్లండి దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోండి ఇలా చేస్తే నలభై రోజులు ఇలా పూర్తయ్యేసరికి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా డబ్బు పరంగా పెద్ద మొత్తంలో కలిసి వస్తుంది ఆ శక్తి శంఖుమాలకు ఉంది శంఖుమాలతో జపం చేసినా దాన్ని ధరించిన లక్ష్మీ కటాక్షంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ వృత్తిలో కూడా తొందరగా అభివృద్ధి సాధించవచ్చు అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన ఇంకొక జపమాల ఉంది దాన్ని తామర గింజలమాల అంటారు తామర తూడు నుంచి తయారు చేయబడిన పూసలతో తయారు చేయబడింది తామర గింజలమాల లక్ష్మీదేవి ఎప్పుడు తామర పువ్వులో కూర్చుని ఉంటుంది అందుకే ఇంట్లో లక్ష్మి స్థిరంగా కూర్చోవాలంటే తామర గింజల మాలతో జపం చేయాలి అలా తామర గింజల మాలతో జపం చేసేటప్పుడు లక్ష్మీదేవికి సంబంధించిన చిన్న మంత్రాన్ని చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో ధనదాయ స్వాహ ఇది మంత్రం తామర తూడు నుంచి తయారు చేయబడినటువంటి తామర పూసలు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుతూ ఆ తామర గింజల మాలతో జపం చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది అలాగే ఎవరైనా సరే జపాలు చేసుకోలేని వాళ్ళు మెళ్ళలో ధరించండి పూజ చేసుకునేటప్పుడు ఎవరైనా సరే ఈ తామర గింజల మాల గాని శంకుమాల కానీ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి పూజ చేసుకుంటే కూడా తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే నోములు వ్రతాలు ఇలాంటివి ఆచరించేటప్పుడు లక్ష్మీదేవి ఫోటోకి తామర గింజల మాల కానీ శంకుమాల కానీ అలంకరించి ఆ తర్వాత నోములు వ్రతాలు ఆచరిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే విఘ్నాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళైతే కేరువామాల ధరించాలి కేరువామాల చూడటానికి పసుపు రంగులో ఉంటుంది లక్ష్మీదేవితో పాటు గణపతికి కూడా చాలా ఇష్టం కేరువామాల ధరించినట్లయితే విఘ్నాల నుంచి సులభంగా బయటపడచ్చు ఇలా రకరకాల జపమాలలు ఉపయోగిస్తే జపమాలల వల్ల అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి